నమస్తే అందరికీ సొంత ఇల్లు అనేది ఒక కళ ఆ కళని నెరవేర్చుకోవాలంటే ఎలా ఏం చేయాలంటారు యు డ్రీమ్ హై అండ్ వర్క్ ఫర్ ఇట్ కళ గాని వదిలేయకూడదు ఆ కళని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే చాలా కృషి చేయాలి ఆ కృషిలో భాగంగా ఆ మన కళలో ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంది ఎంత ఉంది దానికి ఏం కావాలి ఏమి సమకూర్చుకోవాలి మొదలైనటువంటివన్నీ ముందర ప్రణాళిక వేసుకోవాలండి ప్రణాళిక లేనిదే నాకు సొంత ఇల్లు కావాలి అంటే బంజారా హిల్స్లో కొందామా జూబ్లీ హిల్స్లో కొందామా విద్యానగర్లో కొందామా పాతబస్తీలో కొందామా అన్నది ఇంకా డిసైడ్ చేసుకోకపోతే కష్టం మనకు అనుకూలంగా ఉండేటటువంటిది కావాలనుకున్నటువంటిది సాధారణంగా ఏం ఆలోచించుకుంటారంటే తనకి తన జీవిత భాగస్వామికి పిల్లలకి అన్ని అందుబాటులో ఉండేటటువంటి చోట ఎక్కువ మంది సామాన్యంగా ఆలోచించుకునేటటువంటి ఆలోచన కానీ కొంతమంది ఇవేమీ కాదు ఏది ఎట్లా ఉన్నా నేను హై సొసైటీలో ఉండాలని ఆలోచించుకుంటారు చాలా కష్టపడతారు కదా పిల్లల స్కూలు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భార్య యాభై కిలోమీటర్ల దూరంలో పనిచేస్తుంది ఈయన కూడా ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో పనిచేస్తారు వీళ్ళు ఉన్నటువంటి కమ్యూనిటీ మాత్రం చాలా పాష్ ఎంత ఇబ్బంది పడతారండి అవునండి అంచేత కళలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉండేట్టు కలగని దాన్ని సాకారం చేసుకునేటందుకు కృషి చేయాలి ముందు నిశ్చయం చేసుకోవాలి ఎక్కడ ఏమిటి అని దానికి తగినటువంటి వనరులు సమకూర్చుకోవాలి కానీ సాధారణంగా ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతారంటే ఇలాంటివి నచ్చవు మేమేం మంత్రం చేయాలి అదేనమ్మా జనరల్ గా చాలామంది ఏ దేవుడికి పూజ చేస్తే ఇల్లు కొనుక్కోగలుగుతాను అక్కడ డబ్బులు రావాలంటే ఏ దేవుడికి పూజ చేయాలి ఏ పూజ చేస్తే వస్తాయి ఏ గుడికి వెళ్ళాలి జనాలు ఈ వేలోనే థింక్ చేస్తూ ఉంటారు అదే అంటున్న మీరు అడిగిన అడిగిన ప్రశ్న ఆరకంగానే ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రంలో చాలా గొప్ప పండితుడైనటువంటి ఒక పెద్ద గురువు మనిషిని చూడగానే జాతకం కూడా చూడనక్కర్లేకుండా భూత భవిష్యత్ వర్తమానాలని చెప్పేసి నిజమైన సమస్య గనకైనటితే పరిష్కారం ఇచ్చి పంపించి ఆ పరిష్కారం నూటికి నూరు రూపాయలు నిజమయ్యినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి అటువంటి గురువు దగ్గరికి ఒక పరీక్షకు వెళ్ళే కుర్రాడు వచ్చాడు వాస్తవంగా జరిగిన సంఘటన చెప్తున్నానమ్మా కల్పన కాదు ఇది వచ్చి ఏం కావాలన్నా అని అడిగారు నేను పరీక్షకు వెళ్ళబోతున్నాను హాల్ టికెట్ తీసుకోవడానికి మంచి ముహూర్తం పెట్టండి అన్నారు ఆయన ఏమనంటే హాల్ నీకు మంచి మార్కులు వచ్చేందుకు హాల్ టికెట్ మంచి ముహూర్తంలో తీసుకోవడం కాదు చేయాల్సింది చదువుకోవాలి పోయి చదువుకో నీ పరీక్ష రాహుకాలంలో మొదలైతే మానేస్తావా రాయడం వర్జకాలంలో మొదలైతే మానేస్తావా వర్జ్యం అయ్యాక నేను పరీక్ష కెడతాను అంటే లోపలికి ఎంట్రీ ఉండదు కనుక మన చేతుల్లో ఉన్నటువంటివి మనం చెయ్యాలి మన చేతుల్లో లేనటువంటి వాటిని అనుసరించాలి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇటువంటి ముహూర్తాలు చూసుకోవాలి అని తిట్టి పంపించారు వెళ్ళి చదువుకోమని అంటే అన్ని విషయాల్లో మూఢ నమ్మకాలు పనికిరావ ఏ విషయంలోనూ మూఢ నమ్మకం పనికిరాదు అసలు నమ్మకం ఉండొచ్చు కానీ మూఢ నమ్మకం ఉండకూడదు కదమ్మా అవునమ్మా నువ్వు మంచి ముహూర్తంలో హాల్ టికెట్ తీసుకుంటే మంచి మార్కులు వస్తాయా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయా చదువుకుంటేనే వస్తాయి చదువుకున్నాక మంచి ముహూర్తం అయితే ప్రశ్నకి సమాధానం కొంచెం వెంటనే తట్టచ్చు ఆలోచ ఎక్కువ ఆలస్యం కాకుండా అంతకన్నా ఎక్కువే ఉండదు కనుక మొట్టమొదట కావాల్సింది ఏమిటంటే ఇల్లు కట్టుకోవాలి అంటే ఇల్లు కావాలి అనుకుంటే దానికి తగిన ప్రయత్నాలు మనం మన పరిధిలో మనం చేయాలి ఎప్పుడూ కూడా పురుష ప్రయత్నానికి మాత్రమే దైవం సహాయం చేస్తాడు మ మనిషి తన ప్రయత్నం చేసిన తర్వాత ఆయనకి ఇంకేం పని లేదా మనం ఖాళీగా కూర్చుని బద్ధకంగా సోంబేరుల్లాగా సోమరిపోతుల్లాగా ఉంటే మనకన్నీ అన్ అందించడానికి ఆయనకి ఇంకేం పని లేదా మన సర్వెంట్ ఆయన కాదు కదా మన ప్రయత్నం మనం చేస్తే అయ్యో మన బిడ్డలు ఇలా కష్టపడుతున్నారు వాళ్ళకి సహాయం చేద్దాం అనిపించి పరిస్థితులు అనుకూలంగా ఉండేట్టుగా చేస్తాడు అయితే దీనికి సంబంధించి ఏం లేదా అంటే ఉన్నాయి అవి అవి చేసినంత మాత్రాన జరుగుతుందని నమ్మకం లేదు అది ఏమంటే మణిద్వీప వర్ణన అన్న దాన్ని అమ్మవారికి సంబంధించినటువంటిది దానిని గనక శ్రద్ధాభక్తులతో పారాయణ చేసినట్టయితే నేను అండర్లైన్ చేస్తానండి మామూలుగా అయితే రాస్తే నోటితో చెప్పేప్పుడు కుదరదు కదా అండర్లైన్ చేసుకోండి నేను చెప్పిన మాట శ్రద్ధ భక్తులతో శ్రద్ధ భక్తులతో దానిని గనక పారాయణ చేసినట్టయితే త్వరగా నీకు తగిన ఇల్లు లభిస్తుంది నేను కలగన్న ఇల్లు కాదు నేను కలగన్నది సాకారం కావాలంటే నేను కష్టపడాలి దానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నీ కష్టానికి తగినటువంటి ఇల్లు లభించడానికి త్వరగా లభించడానికి ఇది సహకరిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మణిద్వీప వర్ణన పారాయణం అనేది చాలా మంచిది అంటారు కొంతమంది సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత అదే చెప్పబోతున్నాను చెప్పండి గృహప్రవేశం రోజు తొమ్మిది సార్లు చదవాలి అంటారు ఎందుకంటే ఆ అమ్మవారి మణిద్వీపం ఎంత చక్కగా ఉందో నా ఇల్లు కూడా లాగా ఉండి అమ్మవారు మా ఇంట్లో వచ్చి కూర్చోవాలని జగన్మాత మన ఇంట్లో ఉందంటే అంత శుభం జరుగుతుంది కదా అందుకోసం అయిన తర్వాత వర్ణన అందులో తొమ్మిది ఆవరణలు ఉంటాయి గనక ఆ తొమ్మిది సార్లు చేయడం అనేది ఒక పద్ధతిగా పెట్టుకుని పారాయణ చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఇంతవరకు మాత్రమే ఉంది దీనికి సంబంధించిన మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఉన్నాయేమో నాకు తెలియదు ఉంటే వాళ్ళకి సంబంధించింది అవి చేయాలంటే వాళ్ళెవరో వచ్చి చేయాలి ఇది చేసుకోవడానికి ఖర్చేం లేదమ్మా ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు ఆ ఖర్చు పెట్టేదేదో ఇంటికి కావలసిన వస్తువులు కొనడానికి ఖర్చు పెట్టుకోండి సిమెంట్ కొనడానికో ఇటుకలు కొనడానికో ఇంటీరియర్స్ చేయించుకోవడానికో ఖర్చు పెట్టుకోండి చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి మణిద్వీప వర్ణన చదవండి పారాయణ చేయండి పారాయణ అంటే పారాయణ చేయడం వేరు చదవడం వేరు చదవడం అంటే ఎప్పుడైనా ఎలా అయినా చదవచ్చు పారాయణ అంటే శుచిగా స్నానం చేసి కూర్చుని అమ్మవారి దగ్గర దీపం వెలిగించి మణిద్వీప ఒక చోట కూర్చుని కదలకుండా చదివి అయిన తర్వాత పండో పటికి వెళ్ళమో నైవేద్యం పెట్టాలి హారతిచ్చి ఇది పారాయణ ఏదైనా సరే పారాయణ అంటే ఇది ఉంటుంది అలా పారాయణ చేసినట్టయితే నలభై రోజుల్లో మన ఇల్లు కొనుక్కోవడము కట్టుకోవడము అన్నది ఒక కొలిక్ వచ్చి మొదలవుతుందని చెప్తారు కానీ దానికన్నా ముందు మనం చేయాల్సిందే చాలా ఉంది మన స్థాయిని మించి ఊహించకూడదు ముప్పై గదుల ఇల్లు నలభై గదుల ఇల్లు ఆరంతస్తుల ఇల్లు ఇలాంటివి ఆలోచించకుండా నా ఆర్థిక స్తోమత ఎంత నేనెంత నేను అప్పు చేస్తే తీర్చగలిగినటువంటి ఈఎంఐ ఎంత కట్టగలను ఇవన్నీ కూడా ఆలోచించుకున్నప్పుడే ఆ కళ మంచి కలవుతుంది లేకపోతే పీడకలవుతుంది జాగ్రత్త మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా నమస్తే నమస్తే